నారాయణపేట జిల్లా కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించారు గ్రామ పంచాయతీ కార్మికులు. పోలీసులు అడ్డుకొని అరెస్టు చేయడంతో రోడ్డుపై కూర్చొని నిరసన తెలిపారు. జీవో నెంబర్ 51 ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు కార్మిక సంఘం నేతలు. కాంట్రాక్ట్ వ్యవస్థ మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. జీవో నెంబర్ 60 ప్రకారం నెలకు 26,000 జీతం ఇవ్వాలన్నారు. అంతకుముందు భారీ ర్యాలీ నిర్వహించారు పంచాయతీ కార్మికులు. కార్మిక సంబంధించినటువంటి పది లక్షల రూపాయలు ఇవ్వాలి, వేతనం 19,000 రూపాయలు ఇవ్వాలి. ప్రతి కార్మికుడికి తప్పకుండా సబ్బులు నూనెలు బట్టలు అన్ని కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. కార్మికులు గ్రామ పంచాయతీని మొత్తం కూడా తమ భుజాల మీద వేసుకొని ఈ రోజు నడుపుతా ఉన్నారు. గ్రామ పంచాయతీ కార్మికులు ఈ రోజు గ్రామాల్లో ప్రతి ఒక్కరికి బంధువై నిలబడ్డారు అనేటటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం. దళిత బంధు ఇస్తున్నావు లేదా రైతు బంధు ఇస్తున్నావు, ఏమి ఇచ్చినప్పటికీ మా కార్మికులకు జీతాలు పెంచడంలో నీకు ఏమి ఇబ్బంది అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. గ్రామ పంచాయతీ కార్మికులు చులకనగా ఉన్నారా? గ్రామ పంచాయతీ కార్మికులు లెక్కలేనితనంలో ఉన్నారా? మిస్టర్ కేసీఆర్ గారు, గ్రామ పంచాయతీ కార్మికులకు సలాం అని మాట్లాడినావు, సలాములు కాదు సన్మానాలు కాదు, కడుపు ఆకలి నింపాలని మాట్లాడుతూ ఉన్నాం మేము. లేబర్ యాక్టులోనైనా గ్రామ పంచాయతీ కార్మికులకు 8,500 రూపాయలు నువ్వు కేటాయించినావు కదా, చట్ట ప్రకారము దినసరి వేతనం లెక్కేసుకున్నా కూడా ఈరోజు రోజు వేతనం కింద 600 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వ చట్టాలు చెప్తా ఉన్నాయి. మరి నువ్వే ప్రభుత్వం కదా, నువ్వే ప్రభుత్వం అయ్యి నీ ప్రభుత్వాన్ని నువ్వే తప్పుల తడకలు నడిపించేటటువంటి ప్రయత్నం నువ్వు చేస్తున్నావంటే గ్రామ పంచాయతీ కార్మికులు అంటే లెక్కలేని తనం నీకుందని కూడా ఈ సందర్భంగా చెప్పేస్తాను. రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా దున్న పోతు మీద వాన పడ్డట్లుగా ఈరోజు ఉన్నది. ఈరోజు మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ దున్నపోతుకు ముళ్ళు గర్ర అవసరమవుతుంది, ముళ్ళు గర్ర పట్టుకోవడానికి గ్రామ పంచాయతీ కార్మికులందరూ సన్నద్ధం కావాలని చెప్పారు. 7వ తారీఖున ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసులో ముట్టారు.